వెల్కమ్ మూర్తిస్ రైతులోకం శ్రీనివాసమూర్తి ఒంగారు సహజంగా టెర్రస్ గార్డెన్స్లో ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ పురుగుల్ని గమనిస్తూ ఉంటాము ఇవి కొద్దిగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి టెర్రస్ గార్డెన్ అని అంటే సహజంగా మనం ఇంట్లో పెంచుకునేది కాబట్టి వీటి సివియారిటీ పెరిగితే కనుక మన ఇంట్లో కూడా వచ్చి కొద్దిగా అసౌకర్యాన్ని కలిగి చేస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఇట్లాంటి వాటిని అదుపు చేసుకునేటువంటి క్రమం గురించి మనం ఇప్పుడు ఈ వీడియో దీన్ని మనందరికీ తెలిసిందే దీన్ని గాజుపురుగు అంటారు లేదా వివిధ రకాల పేర్లతో కులక్వియలుగా పిలుచుకుంటూ ఉంటాం దీన్ని నివారించడానికి మనకి బయోకంట్రోల్ మెథడ్స్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఆ రకంగా చూసినప్పుడు చాలా సమర్థవంతంగా పనిచేసేటువంటి ఎంటమో ప్యాథజెనిక్ నెమటోడ్స్ ఇది మనకు మార్కెట్లో దొరుకుతుందండి ఇది ఫైవ్ గ్రామ్స్ పర్ లీటర్ వాటర్ చొప్పున కలిపి దాన్ని ఎక్కడైతే గార్డెన్లో మనం చూస్తున్నామో అక్కడ త్వరగా సల్లటి వేళల్లో టెంపరేచర్స్ థర్టీ టూ డిగ్రీస్ సెంటిగ్రేడ్ లోపల ఉన్నప్పుడు స్ప్రే చేసుకుంటూ ఉండాలి అట్లాగే వేపపిండిలో కలిపి మొక్క పాదులు అంటే కుండీలో వేసుకోవాలి అట్లాగే ఎండలో గచ్చు మీద కాకుండా అంటే బండల మీద కాకుండా నేల మీద ఎక్కడైతే ఉందో అక్కడ ఈ ద్రావణాన్ని స్ప్రే చేయటమో లేదా చిలకరించడం చేస్తే అక్కడ ఉన్నటువంటి వాటి యొక్క ఎగ్స్ లార్వల్ ఇన్స్టార్ స్టేజ్లో ఉన్నటువంటి పిల్ల పురుగులు ఇవన్నీ కూడా కంట్రోల్ అవుతాయి ఈ రకంగా మనం ఎంటమో పేదజనక నెమటోడ్స్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు లేదంటే ఎంటమో పేదజనక ఫంగై అయినటువంటి బవేరియా బ్యాసియాన మెథరైజియం అనస్లోపే ఇట్లాంటి వాటిని అయితే కనుక లేటర్ నైట్ ఫైవ్ ఆర్ ఫైవ్ గ్రామ్స్ షొప్పును కలిపి దాన్ని మనం ఇందాక చెప్పినట్లుగా కనుక స్ప్రే చేసుకోవటం పాదలో వేసుకోవటం నేల మీద స్ప్రే చేసటం చేసుకుంటే వీటిని అదుపు చేసుకోవచ్చు ఈ రకంగా వీటిని మనం చాలా సమర్థవంతంగా కంట్రోల్ చేసుకోవచ్చు